చైనా భూదాహానికి అంతే ఉండడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో ఇటీవల ఓ గ్రామం నిర్మించిన డ్రాగన్ సర్కారు తాజాగా మరో ఎన్క్లేవ్ ను పూర్తి చేసింది. అరుణాచల్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండో గ్రామానికి సంబంధించిన తాజా ఉపగ్రహ దృశ్యాలు విడుదలయ్యాయి. అయితే ఎప్పుడో ఆక్రమించుకున్న ప్రాంతంలోనే చైనా ఆ నిర్మాణాలు జరిపిందని భారత సైన్యం చెబుతోంది. సరిహద్దుల్లో చైనా దురాక్రమణ పర్వం కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని షియోమి జిల్లాలో ఓ గ్రామం నిర్మించినట్లు తెలుస్తోందని ఓ జాతీయ ఛానల్ ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 భవనాలు నిర్మించినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టమవుతోంది. 2019 నాటి ఉపగ్రహ దృశ్యాల్లో లేని ఆ గ్రామం ఏడాది తర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల అరుణాచల్లో ఓ గ్రామం నిర్మించిన చైనా దానికి 93 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ఎన్క్లేవ్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ అంతర్జాతీయ సరిహద్దు మధ్య ఉన్న భారత భూభాగంలో రెండో గ్రామం నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే కొత్తగా నిర్మించిన ఈ భవనాల్లో ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. చైనా రెండో గ్రామం నిర్మించిన ప్రాంతం తమదేనని భారత్ గతంలో పేర్కొంది. కొత్త నిర్మాణం ఎల్ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు భారత సైన్యం పేర్కొంది. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే చైనా ఆ భూభాగాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతోందని సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు భూటాన్ భూమిని సైతం చైనా కబ్జా చేయడం మొదలుపెట్టింది. ఈ తతంగం దాదాపు ఏడాది నుంచి జరుగుతోంది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో సరికొత్తగా 4 గ్రామాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే డెట్రెస్ఫా అనే ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. ఈ నిర్మాణాలు డోక్లాం కు సమీపంలో ఉన్నాయి. డోక్లాం లో భారత చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత ఈ నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. 2020 మే నుంచి 2021 నవంబర్ మధ్యలో ఈ నిర్మాణాలు జరిగాయి. భారత భూటాన్ సైన్య శిక్షణ ఇవ్వడం సహా విదేశీ వ్యవహారాల్లో మార్గదర్శకత్వం చేస్తున్న నేపథ్యంలో తాజా నిర్మాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.